హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అష్టలక్ష్మి అమ్మవారిని ఎలా చేశానో చూద్దామండి. ఈరోజు వీడియోలో మేము అష్టలక్ష్మి అమ్మవారిని చేసి లలిత అమ్మవారిని ఒక అమ్మవారిని చేసామన్నమాట. ఎలా తయారు చేసామేంటో చూద్దాము. ఫస్ట్ మేమైతే 9 మంది అమ్మవార్లను పెట్టడానికి మేమైతే ఒక స్టేజ్ ప్రిపేర్ చేసామండి. ఆ స్టేజ్ కూడా ఒక అట్టపెట్టెల వాళ్ళది బిజినెస్ అనమాట. సో బిస్కెట్స్ డబ్బాలు అవన్నీ కూడా అలా స్టెప్పుల్లాగా 3 స్టెప్స్ లాగా పెట్టేశామన్నమాట. అలా అదే స్టేజ్ అయితే రెడీ చేసాము. నెక్స్ట్ మేము ఇక అన్ని బిందెల్లో బియ్యం పోసుకున్నాం అనమాట. నేను ఈ లంగాలు ఇంతకు ముందే స్కర్ట్స్ లాగా స్టిచ్ చేయించానమాట. సో ఆ బిందెలకి అవి కట్టేసి పెట్టడం అనమాట. సో ఆ బిందెల నిండా బియ్యం పోసేసుకుంటున్నాము. మొత్తం 8 బిందెలు 8 వస్తాయి, 8 ప్లస్ అమ్మవారికి 2, 10, మొత్తం 10 బిందెలకి మొత్తం కూడా బియ్యం ఇలా నింపేసాము. పూలు కట్టేవాళ్ళు పూలు కడుతున్నారు, కొబ్బరికాయలు ప్రిపేర్ చేసేవాళ్ళు కొబ్బరికాయలు ప్రిపేర్ చేస్తున్నారు. ఇంత పెద్ద పని కాబట్టి ఒకలం చేస్తే అవదండి, అందరము కూర్చొని చేస్తేనే వర్క్ జరుగుతుంది. నేనైతే చీర డ్రాపింగ్ చేస్తున్నానండి. ఆ స్టేజ్ పైన మళ్ళీ ఇంకొక డబ్బా పెట్టి ఆ డబ్బా మీద బిందె పెట్టానమాట. బిందె పెట్టి ఎందుకంటే అమ్మవారు కొంచెం మనకు హైట్గా కనబడాలి కదా, అదిగోండి ఫ్రిల్స్ పోసుకున్నాను. ఫ్రిల్స్ పోసుకొని ఎంత హైటులో సరిపోతుంది ఏంటి అనేది ఎస్టిమేషన్ వేసుకున్నాను. అక్కడికి ఒక తాడు స్టిచ్ చేయించానమాట, కట్టేశాను. కట్టి బిందె చుట్టూ కూడా దాన్ని కట్టామండి. మొత్తం కూడా బిందె చుట్టూ కూడా టైట్గా కట్టేశాము. నాకైతే ఆ స్టేజ్ మీద చేయటం చాలా కష్టం అనిపించిందండి, అందుకని బిందెని వరకు కిందకి దింపానండి. ఎందుకంటే హైట్ మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక కిందకు పెట్టానమాట. కింద కూర్చొని మళ్ళీ అంతా కూడా ప్రిపేర్ చేశాను. ఈసారి నేనేం చేశానంటే అటువైపుకి బ్లౌజ్ ఉంది, ఇటువైపుకి పళ్ళు ఉందన్నమాట. సో మధ్యలో వరకే ఫ్రిల్స్ పోసాను. ఫ్రిల్స్ పోసేసి అటువైపు పళ్ళు ముక్క, ఇటువైపు బ్లౌజ్ ముక్కని ఇటువైపుకి అటువైపుకి నేను పైటలాగా వేశానమాట. 2 సైడ్స్ అలా వేసేసి చేశాను. మిడిల్లోకి మనం హైట్ చూసి కట్టేసాం కదా, దాన్ని డబల్ స్టెప్ లాగా వేసానమాట. ఎందుకో ఒక చోట కట్టింది ఇంకో చోట కట్టనండి, డిఫరెంట్గా నేను వేర్ చేస్తూ ఉంటాను అమ్మవారికి శారీస్ అయినా కానీ. ఈసారి అయితే అటువైపుకి ఇటువైపుకి ఇలా పైట వేసేసి కింద అదిగోండి 2 స్టెప్స్ లాగా కట్టాను. ఇక కట్టడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక అమ్మవారి బిందెని తీసుకెళ్ళి పైన పెట్టేసి ఫినిషింగ్ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే మొత్తం కుచ్చులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అంతా సరి చేయాలి కదా. సరి చేసేసి ఇక బిందెకి ఒక కర్ర కట్టేసాము. కర్ర కట్టి హ్యాండ్స్ పైట అంతా వేసేసి పైన ఒక కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయకి పెద్ద ఫేస్ తెప్పించామన్నమాట. ఆ ఫేస్ని సెట్ చేస్తున్నాము. ఫేస్ అయితే చాలా బరువుగా ఉందండి, దానికి తగ్గట్టుగా మనము లో బ్యాక్ సైడ్ కొబ్బరికాయని పెట్టేసి అది కదలకుండా దాని వెనక ఒక కొంచెం పేపర్స్ అలా పెట్టేసి బ్లాక్ క్లాత్తో చుట్టేసామన్నమాట బ్యాక్ సైడ్ కొబ్బరికాయ అంతా కూడా. అలా పెద్ద అమ్మవారిని అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇక చిన్న అమ్మవార్ల దగ్గరికి వచ్చామండి. అదిగోండి ఆల్రెడీ నేను బిందెల నిండా వాటర్ బియ్యం పోసేసాము. పోసేసిన తర్వాత నేను స్కర్ట్స్ అంతకు ముందే లంగాలు కుట్టించా కదా, ఆ స్కర్ట్స్ని అన్నిటినీ కూడా చక్కగా బిందెలకి చుట్టేసాము. చుట్టేసిన తర్వాత అమ్మ కొబ్బరికాయ పెట్టేసి అమ్మవారి ఫేసులను అలా కట్టామన్నమాట. బిందెలు మొత్తం కూడా అలా ప్రిపేర్ చేసేసాము. ప్రతి 8 చిన్న బిందెలు 8 చేయాలన్నమాట, ఎందుకంటే అష్టలక్ష్మి అమ్మవార్లు కాబట్టి 8 అమ్మవారిని ప్రిపేర్ చేయాలన్నమాట. 8 మందిని ప్రిపేర్ చేస్తున్నాము. 8 మంది ప్రిపేర్ చేసిన తర్వాత జ్యువెలరీ కలెక్షన్ కూడా పెట్టాలి కదా. సో అమ్మవార్లకి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు అమ్మవార్లకు అని చెప్పేసి నేనైతే మ్యాట్ ఫినిష్ ఇవన్నీ నెక్ సెట్స్ తీసుకున్నానమాట. ఆ నెక్ సెట్స్ పెట్టేశాను, అన్నీ అష్టలక్ష్మిలకు కూడా అలా సెట్ చేశాను. సెట్ చేసి పైన వేణిలాగా ఒక కుట్టించాము అనమాట క్లాత్తోనే. ఆ క్లాత్తోనే పైన పైన నుంచి మనం వేణిలాగా స్టిచ్ చేసేసి పిన్నీస్ పెట్టేసి అక్కడికి అలా సెట్ చేసేసామన్నమాట. అలా అష్టలక్ష్మిలను అయితే కంప్లీట్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమవుతుందంటే మనం పూల డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా. అదిగోండి ఇక అమ్మవారి దగ్గరికి వచ్చేసాము. అమ్మవారికి జ్యువెలరీ కలెక్షన్ అన్నీ పెట్టలేదు కదా, అదిగోండి వడ్డానం సెట్ చేసేసాము. నడుము అంతా కూడా కరెక్ట్గా సెట్ చేసి వడ్డానం పెట్టేసి హారము నెక్లెస్ అన్నీ సెట్ చేసామన్నమాట. ఫినిషింగ్ అనమాట లాస్ట్, ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అయిపోయింది ఇంకా ఫినిషింగ్ లాస్ట్లో మనం అది అంతా సెట్టింగ్ చేసేస్తే ఇక కంప్లీట్ అయిపోతుంది. చూడండి చాలా బాగుంది. కింద వడ్డానం పెట్టేసి వడ్డానం కింద కూడా ఒక చైన్ స్టీ పెట్టేసాం అలా.
చాలా బాగుందండి. ఫైనల్గా మనం తయారు చేసిన అష్టలక్ష్మి అమ్మవారిని కూడా ఇంకా స్టేజీ మీద ఫీల్ చేస్తున్నాం అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి కదా. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా అలా చూస్తూ మొత్తం కూడా అలా సెట్టింగ్ చేసేసామండి. ఫైనల్గా అయితే అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగుంది అన్నారు అందరూ కూడా. మాకు కూడా చాలా బాగా నచ్చిందండి. చేసినప్పుడు మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. చాలా బాగుంది. ఫైనల్గా మనకు అక్కడ పైన మనం కర్ర కట్టాము కదా, కర్ర కనిపించకుండా బ్యాంగిల్స్తో సెట్ చేసామన్నమాట. హ్యాండ్స్ కాళ్ళు చేతులు కూడా తెప్పిస్తుంది, వాటిని కూడా సెట్టింగ్ చేయాలన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా తెప్పిస్తానని చెప్పిందనమాట. అది నెక్స్ట్ డే మార్నింగ్ సెట్ చేసేసామన్నమాట. హ్యాండ్స్ కింద లెగ్స్ అవి చాలా బాగుందండి. ఫైనల్గా అయితే ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా చెప్పండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ పూజ ఎలా జరిగిందో చూడండి అందరూ కూడా. భువనేశ్వరి సంకల్పమే జనించే మని దీపము, దేవదేవుల నివాసము, అదే కైవల్యము, పద్మరాగముల సువర్ణమణులు, పదియా మడల పొడవు నగలవు, మధుర మధుర మగు చందన సుధలు, మని ద్వీపానికి మహానిధులు, పద్నాలుగు కలామ తల్లులు, వరాల నొసగే పదారు శక్తులు, పరివారములో పంచబ్రహ్మలు, మణి దీపానికి మహానిధులు, హస్త సిద్ధులు, నవనవ నిధులు, హస్త దిగ్గులు, దిక్పాలకులు, సృష్టికర్తలు, సురలోకాలు, మణి దీపానికి మహానిధులు, కోటి సూర్యుల ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు తెలుగులు, మణి దీపానికి మహానిధులు, కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, ఏడా మడల రత్నరాశులు, మణి దీపానికి మహానిధులు, పంచామృతమయ సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, ప్రపంచ మేలే ప్రజాధిపతులు, మణి దీపానికి మహా మంగళం నిత్య శుభమంగళం, మణి దీపవాసినికి జై, లలితామాతకు జై, రాజరాజేశ్వరి మాతకు జై, అష్టలక్ష్మి అమ్మవార్లకు జై, మహాశక్తి మణి దీపవాసిని చెంది తమ్మకే అడిగి పవాసిని వచ్చింది, తొమ్మిది రకముల తొమ్మిది శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ, శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామద. చూశారు కదా పూజా కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగిందండి. అసలు కదంబ పూలు దొరికాయండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబ పూలు అండి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఆ పూలతో పూజ చేశారు అసలు చాలా బాగుందండి. ఎలా ఉంది పూజ ఏంటి అనేది మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.